అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి మీడియా. సిబిఎన్ అభివృద్ధి రథసారథి, దాంతోపాటు బాబు గారి పాలనలో బయటికి రాని వాస్తవాలు, శ్రీరామచంద్ర రాజ్యం అంటే అద్భుతమైన మూడు పుస్తకాలు మనకు అందించిన ఎందుకంటే లావణ్య గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మూడు పుస్తకాలు మీరు రాశారు, అంటే మూడు పుస్తకాల్లో మీరు చూసినట్టయితే అంటే ఎందుకు మూడు పుస్తకాలు అంటే మీరు ఏం చెప్తారండి? అంటే యాక్చువల్ ముందు నేను అభివృద్ధి రథసారథి పుస్తకం రాద్దాం అనుకున్నాను అండి. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టైం, అదే టైంలో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ టైం. సో తెలంగాణ మొత్తం చంద్రబాబు గారు, సారీ చంద్రశేఖర్ గారు హోర్డింగ్స్ పెట్టారు ఈ హైదరాబాద్ ని అభివృద్ధి చేయటంలో, వాళ్ళే అభివృద్ధి చేశామని. దీని అన్నిటికన్నా నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే జియోన్ వ్యాలీని పేరు మార్చేసి తెలంగాణ లైఫ్ సైన్సెస్ అని పెట్టారు. అంటే ఒక అభివృద్ధి సారథి పేరు తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో వినిపించకూడదనే కదా వారి ఉద్దేశం. ఒక నిత్య శ్రామికుడి శ్రమ వీళ్ళు దూరం చేస్తున్నారు ప్రజలకి, వాళ్ళ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు ఆ శ్రామికుడి శ్రమని. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఈ తరం అంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి 18-25 సంవత్సరాల పిల్లలకి హైదరాబాద్ ఇలా ఉంది ఈ రోజు కారణం అంటే చంద్రబాబు గారు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విషయాన్ని తెలియచేయాలి వచ్చే తరం వాళ్ళకి, ఇప్పుడు తరం వాళ్ళకి. హైదరాబాద్ ఇవాళ ఈ రోజు ఇలా ఉంది, మనం అందరం హైదరాబాద్ లో ఇంత లగ్జరియస్ గా ఉంటున్నాము అంటే దానికి కారణం చంద్రబాబు గారు, ఆయన విజన్, ఆయన దూరదృష్టి. ఆ విషయం తెలియాలన్న ఉద్దేశంతోనే నేను సిబిఎన్ అభివృద్ధి రథసారథి పుస్తకం అది రాస్తున్నప్పుడు అనిపించింది అన్నమాట, ఆలోచన వచ్చింది. 4 సంవత్సరాలు చంద్రబాబు గారు చాలా చేశారు, ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు గుర్తించలేదు, గుర్తించలేదా, అసలు తెలుసుకోలేదా? ఆ విషయం జనాలకు తెలియజేస్తే ఇప్పుడన్నా కనీసం సరైన వ్యక్తిని పాలకుడిగా ఎన్నుకుంటారు కదా అన్న ఆ ఆలోచన నుంచి వచ్చింది బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలు. ఓకే, అంటే నార్మల్ గా బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలు మీద దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేశారు? అంటే ఆయన మామూలుగా నార్మల్ గా విషయం గురించి చేయలేదండి, అన్ని విషయాలు ఆయన పరిపాలన సమయంలో ఆయన ఏ విషయాలైతే తీసుకున్నారు ఆయన కూడా ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టలేదు. జనరల్ గా మీరు అందరు అనుకుంటారు, అంటే ప్రజలందరూ అనుకుంటారు చంద్రబాబు గారు అంటే టెక్నాలజీ అని. ఆయన టెక్నాలజీ కన్నా వ్యవసాయానికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చారండి. దాని గురించి ప్రజలందరూ మర్చిపోతున్నారు, అసలు తెలుసుకోవట్లేదు. ఒకే ఒక్కసారి కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబు వ్యవసాయానికి వ్యతిరేకి అన్న దాన్నే ఇప్పటికీ ఆలోచిస్తున్నారు, కానీ ఆయన వ్యవసాయానికి ఎంత చేశారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. టెక్నాలజీ కాదండి ఆయనకి ముఖ్యం, ఆయన వ్యవసాయానికి చేసింది అంత చూస్తే టెక్నాలజీ చాలా తక్కువ అండి. టెక్నాలజీని ఉపయోగించుకుని ఆయన వ్యవసాయాన్ని చేయడం నేర్పించారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 సాగునీతి ప్రాజెక్టులు మొదలు పెట్టారు. దానిలో చాలా వరకు ఆఖరి స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని ఒక మధ్యంగా ఉన్నాయి. అవి కనుక పూర్తయిపోయి ఉండంటే ఈ రోజు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్షం పడకపోయినా, అంటే తక్కువ వర్షపాతం ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కరువు వచ్చేది కాదు. సో మనం దాన్ని దూరం చేసుకుని ఈ రోజు కరువు రాష్ట్రంగా తయారయ్యాం. ఓకే ఓకే, నార్మల్ గా ఏంటి రామరాజ్యం తెలుసు, శ్రీ రామచంద్ర రాజ్యం అని ఒక కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చారు, అంటే ఇందాక ఎవరు ఉన్నట్టు బీజేపీని కనెక్ట్ చేయడానికి ఇలాంటి? లేదండి, నేను బీజేపీ వాళ్ళు రాముడిది చేయాలని, యాక్చువల్ గా నాకు శ్రీ రామచంద్ర రాజ్యం అనేది నేను 2014లో ఒక చిన్న బాబు గారి ఎలక్షన్ టైంలో నేను ఒక చాలా తక్కువ ఒక 4-5 పేజీలతో ఒక ఎస్ఏ లాగా రాసి ఆ టైంలో నేను చంద్రబాబు గారిని కలిసిన సందర్భంలో ఆయనకి ఇచ్చాను. అది నేను మా వాట్సాప్ గ్రూప్ లో మా ఫ్రెండ్స్ అందరికి నేను పోస్ట్ చేశాను. అది ఆ టైంలో నేను ఏం రాశానంటే ఓన్లీ వ్యవసాయాన్ని ఆయన రైతులకి ఏం చేశారన్న దాన్ని నేను ఫోకస్ చేసి రాశానండి. దానిని ఎప్పటికైనా పూర్తి చేయాలి, ఇంకా దాన్ని బాగా చేయాలి, ఆయన చాలా చేశారు కదా అన్న ఆలోచనలో నాకు సడన్ గా ఈ 2 రాస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్ అనమాట. అప్పుడు ఎప్పుడో దాన్ని మొదలుపెట్టి వదిలేశాను, దాన్ని కూడా పూర్తి చేద్దామని. అది నాకు ఒక రాత్రిపూట వచ్చిన ఆలోచన. హెడ్డింగ్స్ అన్ని నేను ఒక్క రాత్రి నాకు వచ్చిన ఆలోచనతో నేను ముందు హెడ్డింగ్స్ అన్ని రాసుకుని. నార్మల్ గా ఎవరన్నా ఏదన్నా ఒకటి రాస్తే ఒక బుక్ అంటారు, మీరు మొత్తం బాబు గారి గురించి మొత్తం అంతా ఒక 3 బుక్లు అంటే ఏంటండి బాబు గారికి అంటే ఏమి ఇష్టం ఆయనతో మీకు, ఎందుకు ఇలా బుక్ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే కొన్ని కొన్ని రచయితలకు కొన్ని అలా కనెక్ట్ అవుతామండి, అలానే కాదు నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు. అప్పటి నుంచి నాకు డిగ్రీలో నాకు ఒక సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి 2 ఉన్నాయి హిందీతో పాటు. బిఏ హిందీ లిటరేచర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చదువుతా నేను బాబు గారిని అప్పటి నుంచి కొంచెం అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టాను. 1999లో నేను హైదరాబాద్ వచ్చాను పీజీ చేస్తా.
అప్పుడు ఇంకా ఆయన చాలా క్లీన్ గా గమనిస్తూ వచ్చాను ఎక్కడగా, ఎందుకంటే ప్రతి క్షణం హైదరాబాద్ ఎలా మారిపోతుందో నా కళ్ళతో నేనే చూసాను. ఒకప్పుడు హైదరాబాద్ కి సంవత్సరం కూడా లేదండి, నెల నెలకే మారిపోతుంది హైదరాబాద్ అని నేను చూసాను. ఆయన ఇంత చేసిన దాన్ని రచయిత్రిగా నాకు అన్ని చేయడం మొదలు పెట్టినప్పుడు అన్నిటికన్నా నాకు నిజంగా రాయడానికి నాకు వచ్చిన ప్రేరణ, నేను నార్త్ ఇండియన్ ఎక్కువ అంటే సెమినార్స్ కి ఉత్తరాది ప్రాంతం ఎక్కువ వెళ్తూ ఉంటాను. అక్కడ మేము వెళ్ళగానే అందరూ మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు అని దానికి అందరూ పరిచయం చేసుకుంటారు. మీరు ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్తా, వాళ్ళు ఎవరు హైదరాబాద్ తెలంగాణ ఇవేమన్నారు, సిబియన్ స్టేటా అంటారు. చాలా మంది నేను కూడా కొన్ని నార్త్ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మిగతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏం కాదు, నాయుడు సార్, నాయుడు గారు, సిబియన్ స్టేట్ ఎట్లా అంటే, వాళ్ళు చంద్రబాబు గారు వస్తే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎట్లా మర్యాద చేస్తారు, ఆయనకి ఇవ్వలేని మీకు ఇస్తాము మీరు ఆయన స్టేట్ నుంచి వచ్చారని నాకంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అందరం సరదాగా టిఫిన్ లంచ్ చేస్తే కూర్చున్నప్పుడు మేడం సిబియన్ గారి గురించి చెప్పరా, వాళ్ళకి ఇంకేం ఉండదు, చిన్నపిల్లలు కథలు చెప్పించుకున్నట్టు సిబియన్ గారి గురించి వాళ్ళు కథలు కళలుగా చెప్పించుకుని సంతోషపడేవాళ్ళు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలుస్తాం కదా, అలా కాదండి, మీరు ఒక పుస్తకం రాసి ఇచ్చాను చంద్రబాబు గారి గురించి మాకు చదువుకుంటాం అలా అవును కదా. నాకు నార్ల గారి పుస్తకం చదివేటప్పుడు రాసేటప్పుడు ఒక దానిలో నార్ల వెంకటేశ్వర గారు ఒక మాట చెప్పారు, మన గురించి మన ప్రాంతంలో కాదు పక్క ప్రాంతంలో తెలియచేయాలి ఆయన గురించి, ఆ గుర్తు పెట్టుకుని నేను సో మన ముఖ్యమంత్రి గురించి మనం మిగతా ప్రాంతాల్లో తెలియచేయాలి అన్న ఉద్దేశంతో. అంటే మీరు తెలుగు లాంగ్వేజ్ లో కాకుండా హిందీలో కూడా రాయడానికి కారణం కూడా ఇదే అంటారా? అంటే తెలియాలి మన ఇదొక్కడే కాదు, చాలా మంది ఉన్నారు మన సాహితీవేత్తల గురించి కానీ ఉత్తరాది వాళ్ళకంటే మనకి ది బెస్ట్ వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఎవరూ అనువాదాలు కానీ వాళ్ళ మీద హిందీలో రాయటం కానీ ఇవేమి చేయకపోవటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి సాహితీవేత్తలు కానీ ఇలాంటి గొప్ప గొప్ప పొలిటీషియన్స్ గురించి కానీ హిందీ వాళ్ళకి తెలియట్లేదు. అవన్నీ తెలియచేయాలని అంటే కొన్ని సాహిత్య విషయాలు మేము సెమినార్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ చెప్తూ ఉన్నాం, కానీ బాబు గారి గురించి అంటే మీకు ఎక్కడ సెమినార్ జరగదు కాబట్టి పుస్తకం రాయటమే ది బెస్ట్ అనిపించింది, అందుకని రాసాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి లైఫ్ లో జైలుకి వెళ్ళిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన, బట్ దాని గురించి మీరు దాని నుంచి ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈ బుక్స్ లో? నేను దాని గురించి అసలు నాకు రాయలేదండి దాంట్లో. ఓకే, ఏ పుస్తకంలో నేను మెన్షన్ చేయలేదు అని అంటే అది అందరికి అందరికి తెలిసింది మనం చెప్పక్కర్లేదు కదా. ఓకే, సో మనం తెలియని విషయం జనాలకి చెప్పాలి కానీ అందరికి తెలిసిన విషయం మనం చెప్పక్కర్లేదు. నార్మల్ గా చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పుడు అంటే మనందరం కూడా చాలా మంది అందరూ బాధపడ్డారు, బట్ లోపల ఉన్నప్పుడు ఆయన ఏం ఆలోచించాడు, దీని గురించి ఆలోచించాడు, ఏం మాట్లాడు, ఎప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశారు అంతగా అంటే మాట్లాడేంత టైం దొరకలేదు, కానీ ఆయన ఆలోచన చూస్తే మనకు అనిపిస్తుంది ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా ఆయన ఖాళీగా ఉండరు. యాక్చువల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న నేను చంద్రబాబు గారిని కలిసాను. కలిసినప్పుడు మా పాపని మా ఇంట్రడ్యూస్ అమ్మాయిని అడిగారు ఏం చదువుతున్నావు ఏంటి, సరే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్, నెక్స్ట్ ఏంటంటే నాకు ఏ చదువుకోవటం ఇష్టం సార్ దాని మీద ఇచ్చేస్తున్నాను, నెక్స్ట్ నా ఐడియా ఏనమ్మా నేను దాని మీద ఇచ్చేస్తున్నాను, గుడ్ లైన్ లో ఉన్నాను. నేను యాక్చువల్ మా అమ్మాయితో చెప్పాను ఆయన ఖాళీగా ఉండరు, ఈయన ఏ మీద ఫోకస్ చేస్తారు చూడు గ్యారంటీగా, అమ్మాయి బయటికి రాగానే అదే మాట అమ్మ నువ్వు అన్నది కరెక్ట్, ఆయన ఏ గురించి మొత్తం నేర్చేసుకున్నట్టున్నారు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. అదే 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 రైట్ అండి. మీరు మూడు బుక్స్ చంద్రబాబు గారు చూపించారా, దీంట్లో ఆయన ఏమైనా చెప్పారా, చూసి ఏది ఏదైనా మెచ్చుకున్న అంశం ఏదైనా ఉందా దీంట్లో? వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ఆయనకి అంటే ఈ నేను చేసిన నా కష్టాన్ని చాలా మందికి బాగా తెలియజేసావమ్మా, 64 సాగునీటి ప్రాజెక్టులు పెట్టారనే విషయం ఎంతమందికి తెలుసో కూడా నాకు తెలియదు. ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు చేశారా అనేది ఇది చాలా తక్కువ మందికి తెలుసు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, దాని కూడా అమరావతి అనేది ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ సన్ రైజ్ సిటీ, దాని గురించి మీరు ఏదైనా చెప్పే ప్రయత్నం చేశారా? అక్కడ రైతులు అసలు ఎంత కష్టపడ్డారు అంటే మన అందరూ జనరల్ గా ఒక ఇది ఉంటుందండి, చంద్రబాబు గారు సీఎం అవ్వగానే అన్ని నిమిషాల్లో జరిగిపోవాలి జనాలకి, ఆయన చేతుల్లో మంత్రదండం ఏం లేదు కదా, ఆయన కూడా మళ్ళాంటి మనిషే కదా, ఆ విషయం ఎందుకు ఆలోచించరు అనేది కూడా నాకు ఒకటి అర్థం కాదు. అండ్ అందరూ 5 సంవత్సరాలు ఉన్నారు ఆయన రాజధాని నిర్మాణం చేపట్టలేదు, ఆయన స్థల సేకరణ చేసి ఒక డిజైన్ చేసి అన్ని చేయటానికి ఆయనకు పట్టిన టైం 3 సంవత్సరాలని, 3 సంవత్సరాలు దానికే పట్టింది. ఆయన మిగతా 2 సంవత్సరాల్లో ఎంత చేశారో మనందరికీ కనబడుతుంది, అయినా కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకా వేరే ఎవరున్నా కానీ వాళ్ళు చెప్పినటువంటి చెడుని అబద్ధాలని నమ్మినంత జనాలు కళ్ళకి కనపడుతున్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోకుండా
కళ్ళుండి గుడ్డి ధృతరాష్ట్రంలాగా ప్రవర్తించి మన రాష్ట్రానికి రాజధాని అనే దాన్ని లేకుండా చేశారు కదా. ఇవి రాసేటప్పుడు ఎవరైనా సహాయం తీసుకున్నారా దీని గురించి? రీసెర్చ్ చేశారా సంథింగ్? అంటే జనరల్ గా ఉన్నదే రీసెర్చ్ సైడ్, హిస్టరీ అంటేనే రీసెర్చ్. సో ఆ లైన్ లో నుంచి వచ్చిందాన్ని. ఇంకేదన్నా ఒకటి చేయాలి అనుకుంటే ముందు నుంచే వాటి గురించి ఆలోచన చేయటం, మేమే చదువుకోవటం, ప్రతి దిక్కుగా అబ్జర్వ్ చేయటం, అవన్నీ చేస్తుంటారు. ఫ్యూచర్ లో ఇంకా ఇంకా వీటి మీద నేను మిగిలిపోయింది, ఆయన గురించి ఇది రాసి ఇంకా తెలియజేస్తే బెటర్? ఆయన గురించి ఎప్పుడు రాయటానికి ఉంటుండే అంటే, ఆయన తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, కంపెనీల గురించి రాయడానికి ఒక పుస్తకం పట్టాడు. ఆయన అన్ని కంపెనీలను తీసుకొచ్చారు. మేము జస్ట్ చాలా తక్కువ కంపెనీలనే నేను లిస్ట్ చేశాను, కానీ ఆయన అన్ని కంపెనీలు తీసుకురావడానికి ఏం చేసిన శ్రమ గురించి రాయాలంటే అదే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మీరు రాసిన మూడు పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి. వీడి మీకు మంచి పేరు రావాలని, ఫ్యూచర్ లో ఇంకా కొత్త విషయాల గురించి మీరు సమాజానికి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ.